నల్గొండ జిల్లా నూతన ఎస్పీగా రేమా రాజేశ్వరి, ప్రస్తుత ఎస్పీ ఏవి రంగనాథ్ నుండి ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఎస్పీగా పనిచేసిన రంగనాథ్ హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ ట్రాఫిక్ కమిషనర్గా బదిలీ కాగా ఆయన స్థానంలో 2009 బ్యాచ్కు చెందిన రేమా రాజేశ్వరి బాధ్యతలు స్వీకరించారు. గతంలో నల్గొండ జిల్లాలో ఆమె అదనపు ఎస్పీగా బాధ్యతలు నిర్వహించారు. श्री महोदय, आपके निरीक्षण के लिए गार्ड हाजिर है. मैडम మా సేవలకు మా న్యాయం కొరకు మీ ముందర మీ ఫ్యామిలీ ఉంది అని ఊహించుకొని మాట్లాడండి. వాళ్ళకి అప్పుడే మీరు న్యాయం చేయగలుగుతారన్న ఉద్దేశంతో ఎప్పుడు కూడా బోధిస్తుండేవారు. అదేవిధంగా కరోనా సందర్భంలో మేము నాగార్జునసాగర్ బాగా చెక్ పోస్టులు ఉండేది. అటు ఆంధ్ర వైపు నేను చేసి మాలో భరోసా నింపారు సార్. భరోసా నింపి ఈ ఏదో 2018 సంవత్సరంలో గతంలో ఏమైనా కేసైనప్పుడు ఇప్పుడు ఈ ఇయర్లో 2018 ఓన్లీ ఈ కేసు నేనే సార్. అది ఒకటి మీ యొక్క గొప్పతనమే సార్, అది మేము చేసింది ఏమే సార్. మీ యొక్క గైడెన్స్లోనే మేము ఆ విధంగా పనిచేసాం సార్. అది ఒకటి చాలా ఆనందంగా ఉంది సార్. అది సార్ తర్వాత మేడం రామరాజేశ్వరి మేడం, మేడం దగ్గర కూడా నేను పనిచేసాను సార్. మేడం అప్పుడు పుష్కర బందోబస్తు కూడా మేడం చాలా అద్భుతంగా చేశారు. ఈరోజు మన దగ్గర నుంచి ఒక స్టార్ పెర్ఫార్మెన్స్ ఈ యొక్క జిల్లాలో డెలివర్ చేస్తూ ప్రజల మధ్యలో ఒక మంచి పేరు సంపాదించి మన దగ్గర నుంచి హైదరాబాద్ సిటీ జాయింట్ సిపి ట్రాఫిక్ వెళ్తున్నటువంటి డిఐజి రంగనాథ్ గారికి ముందుగా నేను ఆశంసలు తెలియచేస్తున్నాను. వేదిపై ఉన్నటువంటి ఇతర అధికారులు, డిటీసీ ఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గారు, స్టేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఓపిరెడ్డి గారు, ఇతర అధికారులందరికీ కూడా ధన్యవాదాలు, వందనాలు. ఇంతసేపు మీరందరూ కూడా మాట్లాడుతున్నటువంటి విషయాలు చాలా జాగ్రత్తగా విన్నాను. మా పోలీస్ ఫ్రటాలిటీలు ఒక మాట చెప్తారు, సమ్టైమ్స్ ఇట్ బికమ్స్ వెరీ హార్డ్ టు ఫిల్ ఇన్ ద షూస్ ఆఫ్ సమ్బడీ. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.